మనం హైకోర్టు గురించి చర్చిద్దాం. గత క్లాస్లో సుప్రీంకోర్టు గురించి క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3గా విభజించి మూడు భాగాలుగా సుప్రీంకోర్టు గురించి పూర్తి సమాచారాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు తర్వాత హైకోర్టు ఎందుకు చెప్పుకుంటున్నామనంటే, ఏదైనా మనం సబ్జెక్టు చదివేటప్పుడు రెండింటిని పోల్చి చదివినప్పుడు ఎక్కువ సమాచారాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు తర్వాత హైకోర్టును చెప్పడం జరుగుతుంది. అయితే ఈ హైకోర్టు, హైకోర్టు నిర్మాణం, హైకోర్టు యొక్క పని విధానం, అసలు ఈ హైకోర్టు ఏర్పడడానికి గల చరిత్ర ఏంది, ఇప్పుడు మనం చర్చిద్దాం. అయితే ఈ యొక్క హైకోర్టు మనకు రాజ్యాంగంలోని 6వ భాగం 214 అధికరణ నుండి 231 అధికరణ వరకు ఈ యొక్క హైకోర్టు గురించి, హైకోర్టు యొక్క నిర్మాణం, పని విధానం, ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులకు సంబంధించినటువంటి సమాచారం అందిస్తుంది. అయితే ఈ 214 అధికరణ ఏం చెప్తున్నది అని అంటే, హైకోర్టు యొక్క నిర్మాణం, పని విధానాన్ని గురించి, అదే చివరగా చెప్పుకున్నటువంటి 231వ అధికరణ అనేది ఏ రాష్ట్రం ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుందని చెప్పేసి మనకు చెబుతున్నది. అయితే హైకోర్టు అనేది రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఇది కేంద్ర జాబితాలోని అంశంగా మనం పేర్కొనవచ్చును. కేంద్ర జాబితాలోని అంశంగా హైకోర్టును చెప్తారు. అయితే ఈ హైకోర్టు మొట్టమొదటి హైకోర్టుని కలకత్తా నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మనకు సుప్రీంకోర్టు అయితే 1773లో తీసుకొచ్చినటువంటి ఆనాటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కౌన్సిల్ చట్టం 1773 ప్రకారం 1774లో కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారని, ఆ సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సరేల్జా ఇంపే ఉన్నారని చెప్పేసి, అయితే ఆ సుప్రీంకోర్టుకి కూడా ప్రివీ కౌన్సిల్ అనేది బ్రిటన్లో ఉంది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మన భారతదేశంలో హైకోర్టులను 1861వ సంవత్సరంలోని కౌన్సిల్ చట్టం ఆధారంగా 1862వ సంవత్సరంలో ఇదే కలకత్తా నగరంలో హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. అవునా? అయితే మనకు సుప్రీంకోర్టు కూడా మొట్టమొదటిసారిగా 1773 సంవత్సరంలో కలకత్తా నగరంలో ఏర్పాటు చేశారని తెలిసింది. అదేవిధంగా హైకోర్టును కూడా 1861 కౌన్సిల్ చట్టం ద్వారా 1862లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో మద్రాసు, ఇక్కడ ముంబై అంటే దక్షిణ భారతంలోని మద్రాసులోను, తూర్పున కలకత్తాలోను, పశ్చిమాన ముంబైలోను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఏర్పాటు చేశారు ఈ స్థావరాల్లోనే అంటే, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార వాణిజ్యాల కోసం ప్రధాన స్థావరాలుగా ఉన్నాయి. మనం ముంబైకి కానీ, కలకత్తాకి కానీ, మద్రాసు నగర నిర్మాణాన్ని గురించి మనం చరిత్రలు కూడా తెలుసుకొని ఉన్నాం. అయితే ఈ యొక్క హైకోర్టు నిర్మాణంలో భాగంగా, మనం ఏమనుకున్నాం, మద్రాసు, ముంబై, కలకత్తా నగరాల్లో ఏర్పాటు చేశారని చెప్పినాం. అదేవిధంగా ఈ తీర ప్రాంతంగా అన్నటువంటి 1866వ సంవత్సరంలో అలహాబాద్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్లో హైకోర్టును ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ హైకోర్టుని ఏర్పాటు చేసిన సందర్భంలో అయితే మనకు చెప్పుకున్నాం 214 హైకోర్టు యొక్క నిర్మాణం, పని విధానం గురించి అయితే ఏ విధంగా చెప్తున్నదో, మనకు 230 అధికరణ అనేది ఏ కేంద్రపాలిత ప్రాంతం, అంటే ఏ కేంద్రపాలిత ప్రాంతం యొక్క హైకోర్టు దేని పరిధిలోకి వస్తుంది అని చెప్పేసి దాన్ని చట్టం చేసి భారత పార్లమెంట్ అనేది నిర్ణయిస్తుంది. ఏ అధికరణ ప్రకారం? 230వ అధికరణ ప్రకారం కేంద్రపాలిత ప్రాంతం ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది అని చెప్పేసి చెబుతున్నది. అయితే ఈ కేంద్రపాలిత ప్రాంతంలో చెప్పాలి అనంటే, మనకు భారతదేశంలో మనం అండమాన్ నికోబార్ దీవులు అనేవి భారతదేశానికి, ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు అనేవి ఉంటాయి. ఈ అండమాన్ నికోబార్ దీవులు అనేటివి
అండమాన్ నికోబార్ దీవులు అనేవి ఇక్కడ ఉంటాయి. ఈ అండమాన్ నికోబార్ దీవులు కలకత్తా హైకోర్టు పరిధిలోనికి వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి లక్షాదీవులు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ లక్షాదీవులు అనేటటువంటి కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ హైకోర్టు పరిధిలోనికి వస్తాయి అని చెప్పేసి మనకు 230వ అధికరణ చెప్తుంది. అదేవిధంగా 231వ అధికరణ ఏం చెప్తుంది అంటే ఏ రాష్ట్రం ఏ హైకోర్టు పరిధిలోనికి వస్తుంది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం అనేది హైదరాబాద్ హైకోర్టు పరిధిలోనికి వస్తుందని మనకు తెలుసు. అదేవిధంగా ఒరిస్సా అనేది కటక్లో ఉన్నటువంటి హైకోర్టు పరిధిలోనికి వస్తుందని తెలుసు. కానీ ఒరిస్సా యొక్క క్యాపిటల్ సిటీ ఎక్కడ ఉన్నది? భువనేశ్వర్లో ఉంది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంది అంటే క్యాపిటల్ సిటీ భువనేశ్వర్లో ఉన్నప్పటికీ హైకోర్టును అనేది కటక్లో ఏర్పాటు చేశారు. కాబట్టి ఇట్లాంటి సందర్భాలు ఉంటాయి. అందుకే ఏ కేంద్రపాలిత ప్రాంతం ఏ హైకోర్టు పరిధిలోనికి వస్తుందని 230వ అధికరణ చెప్తే ఏ రాష్ట్రం ఏ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోనికి వస్తుందని మనకు చెప్తుంది. అయితే మనకు చండీగఢ్ హైకోర్టు అనేది పంజాబ్ రాష్ట్రంకి పంజాబ్ రాష్ట్రానికి హైకోర్టు పరిధి అదే. పోతే మనకు హర్యానా రాష్ట్రానికి హైకోర్టు ఏదా అంటే చండీగఢ్లో ఉన్నటువంటి హైకోర్టు, రెండింటికి ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి అందుకే 231వ అధికరణ ఏ రాష్ట్రం ఏ హైకోర్టు పరిధికి వస్తుంది, ఏ హైకోర్టు పరిధికి వచ్చే విషయాన్ని గురించి వివరించడం అనేది జరుగుతుంది. అయితే మనకు 241వ అధికరణ ఏం చెప్తుంది అంటే మరి కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా, మరి వాటికి హైకోర్టులు అవసరం కదా అని చెప్పేసి, అంటే హైకోర్టు అవసరాన్ని గురించి హైకోర్టు ఏర్పాటును గురించి 241వ అధికరణ చెప్తుంది. ఈ 241వ అధికరణలో భాగంగానే మనకు ఢిల్లీ ప్రధాన కేంద్రంగా హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా ఒక కేంద్రపాలిత ప్రాంతానికి హైకోర్టును ఏర్పాటు చేసినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అది ఢిల్లీ హైకోర్టు అని మనం చెప్పుకోవచ్చును. అయితే మనం సుప్రీంకోర్టు చదివేటప్పుడు కూడా తెలుసుకున్నాం ఏంటి, 130వ అధికరణ ప్రకారం ఢిల్లీ కేంద్రంగా సుప్రీంకోర్టు పనిచేస్తుందని తెలుసుకున్నాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, ఢిల్లీకి సంబంధించిన అది భారతదేశానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఢిల్లీలోనే ఉంటుంది, కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి హైకోర్టు కూడా ఢిల్లీలోనే ఉంటుంది అని చెప్పేసి మనం ఇక్కడ విద్యార్థులుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఎంతైనా ఉన్నది. అయితే ఈ హైకోర్టు న్యాయమూర్తుల్ని అంటే ఈ హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కానీ అర్హతలు కానీ తొలగింపు అనేది ఉంటుంది కదా, అయితే ఈ హైకోర్టు న్యాయమూర్తుల యొక్క సంఖ్యని నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఈ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య అనేది మనకు 216వ అధికరణ ఏం చెప్తుంది అని అంటే హైకోర్టు న్యాయమూర్తుల యొక్క సంఖ్యను గురించి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య వీళ్ళ యొక్క సంఖ్యకు సంబంధించి మనకు చెబుతున్నది. 216 అధికరణ ప్రకారం న్యాయమూర్తుల సంఖ్య ఏంటి అంటే 216 అధికరణలో పేర్కొన్న విధంగా ఏదైనా ఒక రాష్ట్రం సంబంధించి ఆ రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల్ని నియమించాలనే సందర్భంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాని ప్రాతిపదికన తీసుకుంటారు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి విస్తీర్ణాన్ని ప్రాతిపదికన తీసుకుంటారు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసుల సంఖ్యను కూడా ప్రాతిపదికన తీసుకొని ఆ రాష్ట్రాలలో న్యాయమూర్తులని నియమించడం అనేది జరుగుతుంటుంది. అయితే దేశంలోనే అత్యధిక న్యాయమూర్తులు కలిగినటువంటి హైకోర్టు ఏమున్నది అని అంటే అలహాబాద్ హైకోర్టుగా చెప్పుకోవచ్చును. 76 మంది న్యాయమూర్తులు, 84 మంది అడ్హక్ లేదా తాత్కాలిక న్యాయమూర్తులుగా పిలవబడేటటువంటి వీరందరినీ కలిపి అతిపెద్ద సంఖ్య కలిగినటువంటి న్యాయస్థానంగా 160 మంది పనిచేసేటటువంటిదే అలహాబాద్ హైకోర్టు అని మనకు అర్థమవుతుంది. న్యాయమూర్తుల
నియామకం ఏ విధంగా చేస్తారు అంటే న్యాయమూర్తుల నియామకాన్ని కొలీజియం వ్యవస్థ ద్వారా చేస్తారు. దీని ద్వారా చేస్తారు కొలీజియం వ్యవస్థ ద్వారా న్యాయమూర్తుల నియామకం అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కొలీజియం వ్యవస్థ గురించి మనం సుప్రీంకోర్టు చెప్పుకున్న సందర్భాల్లో కూడా చర్చించినాం. అయితే ఏం చెప్తున్నది అంటే కొలీజియం వ్యవస్థ అనేది ప్రధాన న్యాయమూర్తి ఇతర సీనియర్ న్యాయమూర్తుల సమక్షంలో రాష్ట్రపతి ఈ కొలీజియం వ్యవస్థ సలహా మేరకు ఆ రాష్ట్రాలలోని హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తిని కానీ ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడని మనకు తెలుసు. అవునా? అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనేది కొనసాగడం అనేది జరిగింది. అయితే ఈ కొలీజియం వ్యవస్థకి సంబంధించి మనం గతంలో ఏం చెప్పుకున్నాము అంటే కొలీజియం వ్యవస్థ స్థానంలోనే 99వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఆనాడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్న సందర్భంలో 120వ బిల్లును తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పేసి భావించిన ఆ సందర్భంలో కొన్ని అనివార్య కారణాల వలన ఆ యొక్క బిల్లు వీగిపోతే తదనంతర కాలంలో వచ్చినటువంటి నరేంద్ర మోడీ గవర్నమెంటు 121వ బిల్లుని అంటే 99వ రాజ్యాంగ సవరణ చేసి 120వ బిల్లును తీసుకొస్తే ఈ బిల్లు అనివార్య కారణాల వల్ల వీగిపోతే ఆ తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 121వ సవరణ బిల్లును చేస్తూ ఎన్జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్జేఏసీ నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిటీ అని చెప్పేసి మనం గతంలోనే చర్చించినాం. ఈ ఎన్జేఏసీ అనేది 2014 డిసెంబర్ నెలలో రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఏర్పడింది. అయితే ఆ తర్వాత న్యాయమూర్తుల యొక్క విచక్షణ అధికారాలలో న్యాయమూర్తుల నియామక సందర్భంలో వారి యొక్క విచక్షణ అధికారాల సందర్భంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది అన్న రీజన్ని చూపి మనకు సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వ్యాజ్యంలో ఆ యొక్క నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్ని కొట్టివేసి తిరిగి కొలీజియం వ్యవస్థని పునరుద్ధరించడం జరిగింది. అయితే ఈ కొలీజియం వ్యవస్థ విషయంలో 1982 మొదటి జడ్జెస్ కేసు అంటాం, దీన్నే ఫస్ట్ జడ్జెస్ కేసు అంటాం. మొదటి జడ్జెస్ కేసు 1982 సంవత్సరంలో ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రాష్ట్రపతి అనే వ్యక్తి న్యాయమూర్తుల నియామక విషయంలో కొలీజియాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మొదటి జడ్జెస్ కేసులో చెప్పడం జరుగుతుంది. అయితే 1993 సంవత్సరంలో 2వ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వ్యాజ్యంలో రాష్ట్రపతి న్యాయమూర్తుల నియామక విషయంలో కొలీజియం వ్యవస్థని తప్పనిసరిగా సంప్రదించాలని చెప్పేసి చెప్పుద్ది. అయితే 1998 సంవత్సరంలో 2వ జడ్జెస్ కేసు ఏంది, సెకండ్ జడ్జెస్ కేసు 1993 అని చెప్పుకున్నాం. ఇది సుప్రీంకోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా థర్డ్ జడ్జెస్ కేసు అని చెప్పుకుంటాం. థర్డ్ జడ్జెస్ కేసు కేఆర్ నారాయణ్, ఆనాడు రాష్ట్రపతిగా చేసేటటువంటి ఈ కేఆర్ నారాయణన్ ఏం చేస్తాడు అనంటే మనం గత క్లాసులో తెలుసుకున్నాం. 143వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని కానీ ప్రధాన న్యాయమూర్తి కానీ ఇతర న్యాయమూర్తుల్ని ఆయన సలహాని కోరవచ్చును అని చెప్పేసి మనకు 143వ నిబంధన అనేది చెప్తుంది. ఇదే నిబంధనను ఉపయోగించి కేఆర్ నారాయణ ఒక మొదటి జడ్జెస్ కేసులనేమో రాష్ట్రపతి కొలీజియాన్ని సంప్రదించొద్దు అవసరం లేదని చెప్పుద్ది, 2వ జడ్జెస్ కేసులనేమో సంప్రదించాలని చెప్పుద్ది. ఈ యొక్క అభిప్రాయ భేదాలు ఉన్న సందర్భాన్ని గుర్తించినటువంటి కేఆర్ నారాయణ ఏం చెప్తాడు అనంటే తనకున్నటువంటి అధికారం 143 అధికరణ ప్రకారం సుప్రీంకోర్టును న్యాయ సలహా కోరడం జరుగుతుంది కొలీజియం వ్యవస్థ మీద. అప్పుడు సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుంది అనంటే కేంద్రంలో అంటే సుప్రీంకోర్టులోనైతే 1+4 కొలీజియం వ్యవస్థ గాను
హైకోర్టు రాష్ట్ర హైకోర్టులో ఒకటి ప్లస్ రెండు కొలీజియంగా అంటే ఒకటి ప్లస్ నాలుగు ఒకటి ప్లస్ రెండు అంటే ఏంది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే సుప్రీంకోర్టులో కొలీజియం వ్యవస్థ అనగా ఒకరు ప్రధాన న్యాయమూర్తి, నలుగురు ఇతర సీనియర్ న్యాయమూర్తులు, అదేవిధంగా రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఈ వీరందరినీ కలిపి కేంద్ర కొలీజియంగా మనం ఏది సుప్రీంకోర్టులో నియామకం చేయబడేటటువంటి న్యాయమూర్తులకు ఇది కొలీజియంగా పనిచేస్తుంది. రాష్ట్రాలలో అయితే ఒక సీజే సుప్రీంకోర్ట్ ఆఫ్ జస్టిస్, అదేవిధంగా ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు, అదేవిధంగా ఆ రాష్ట్ర గవర్నర్ సమక్షంలో ఆ రాష్ట్రానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసేటటువంటి ఈ వీరందరినీ కలిపి కొలీజియంగా రాష్ట్రాలలోని న్యాయమూర్తుల నియామకంలో కొలీజియంగా పేర్కొనడం అనేది జరుగుతుంటుంది. అయితే ఈ న్యాయమూర్తుల యొక్క వయస్సు ఇది హైకోర్టు న్యాయమూర్తుల యొక్క వయస్సు 62 సంవత్సరాలుగా పేర్కొంటారు. అయితే మనం గత క్లాసులో చదువుకున్నప్పుడు మరి హైకోర్టు న్యాయమూర్తుల వయస్సు అనేది అంటే వీరి యొక్క నియామక వయస్సుని రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొన్నప్పటికీ వీరి యొక్క పదవి విరమణ వయస్సుని పేర్కొనడం జరిగింది. హైకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయస్సు 62 సంవత్సరాలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయస్సు 65 సంవత్సరాలు. అయితే గత అక్కడ ఎట్లా సుప్రీంకోర్టులో ఏ విధంగానైతే లా కమిషన్ కానీ 2002 సంవత్సరంలో వచ్చినటువంటి రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ కానీ 65 సంవత్సరాలుగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వయసుని 3 సంవత్సరాలు పెంచి 68 సంవత్సరాలు చేయమని ఏ విధంగా చెప్పిందో ఇక్కడ కూడా హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసేటటువంటి వారి యొక్క వయసుని 62 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు పెంచి వారిని 65 సంవత్సరాలుగా నిర్ణయించాలని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. అయితే వీరి యొక్క సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఏ విధంగానైతే తొలగిస్తారో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టి పార్లమెంటులో ఏ విధంగానైతే తొలగిస్తారో అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తుల్ని కూడా తొలగించడం అనేది జరుగుతుంది. అయితే ఈ హైకోర్టు న్యాయమూర్తులు ఏ విధంగా తొలగించబడతారు? అభిశంసన తీర్మానం ద్వారా వీళ్ళు తొలగించబడతారు. అయితే ఏ వ్యక్తి మీదనైనా అభిశంసన తీర్మానం పెట్టాలి అని అంటే పార్లమెంటులో సభాధిపతికి ముందుగా 14 రోజుల ముందు నోటీస్ అందించాలి. నోటీస్ అందించి రాజ్యసభలో అయితే 50 మంది సభ్యులు ఆ నోటీస్ మీద సంతకం చేయాలి. లోక్సభలో ఒకవేళ అభిశంసన తీర్మానం మొదటిగా ప్రవేశపెట్టినట్టయితే 100 మంది సభ్యులు దాని మీద సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ క్రియ జరిగిన తర్వాత విచారణ కమిటీ, స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ న్యాయమూర్తి నిజంగా అసమర్థత, దుష్ప్రవర్తన కారణాల చేత అభియోగాలు మోపబడిన మాట వాస్తవమని గ్రహిస్తే తదుపరి కార్యక్రమం అనేది ముందుకెళ్తుంది. లేదు, అలాంటి సందర్భం జరగలేదు, ఆయన ఎలాంటి తప్పు చేయలేదు అని ఒకవేళ స్క్రీనింగ్ కమిటీ విచారించి చెప్పిన ఎడల ఆ యొక్క ప్రక్రియ అర్ధంతరంగా ఆగిపోతుంది. అయితే భారతదేశ హైకోర్టులలో ఎవరి మీదనైనా అవిశంసన తీర్మానం ప్రవేశపెట్టిర్రా అని అంటే మనం గత క్లాసులో సుప్రీంకోర్టులో అయితే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వి రామస్వామి మీద అవిశంసన తీర్మానం ప్రవేశపెట్టినారు అని చెప్పేసి మనం చదువుకున్నాం. అదేవిధంగా రాష్ట్ర హైకోర్టులలో మనం సుప్రీంకోర్టు మొట్టమొదటిది కలకత్తాలోనే ఏర్పడ్డది అని చెప్పేసి చెప్పుకున్నాం. హైకోర్టు కలకత్తాలోనే ఏర్పడ్డది అని చెప్పేసినాం. ఇక్కడ కూడా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇదే కలకత్తా హైకోర్టులో పనిచేసేటటువంటి సౌమిత్ర మేన్ అనేటటువంటి న్యాయమూర్తి అభిశంసన తీర్మానం ద్వారా అతను తన యొక్క న్యాయమూర్తి పదవిని కోల్పోవడం అనేది జరిగింది. ఎవరు? కలకత్తా హైకోర్టులో పనిచేసేటటువంటి సౌమిత్రి సేన్ తన యొక్క న్యాయమూర్తి పదవికి రాజీనామా చేయడం అనేది అంటే తొలగించడం అనేది జరిగింది. అదేవిధంగా
సిక్కిం రాష్ట్రంలో కూడా ఎక్కడండి సిక్కిం సిక్కిం రాష్ట్రంలో కూడా పీడి దినకరన్ అనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా తొలగించడం అనేది జరిగింది. అయితే మనం ఇంతకుముందుకి అనుకున్నాం ఏ వ్యక్తి మీదనైనా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంలో స్క్రీనింగ్ కమిటీ పనిచేస్తుందని, స్క్రీనింగ్ కమిటీ ఏ వ్యక్తి అయితే ఆ న్యాయమూర్తి మీద మోపినటువంటి అభియోగాలు అవాస్తవాలని గ్రహించిన సందర్భంలో ఆ ప్రక్రియ ఆగిపోతుందని మనం చెప్పుకున్నాం. ఆ విధంగా మన భారతదేశంలో ఎక్కడ జరిగింది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాదాంబిని గంగూరి న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు స్క్రీనింగ్ కమిటీ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని చెప్పిన సందర్భంలో అతని మీద ప్రవేశపెట్టబడినటువంటి హైకోర్టు అతని మీద ప్రవేశపెట్టబడినటువంటి అభిశంసన తీర్మానం వీగిపోవడం అనేది జరిగింది. ఎక్కడ? మధ్యప్రదేశ్ రాష్ట్రం కాదాంబిని గంగూలి. అయితే వీరి యొక్క తొలగింపు గురించి మనం తెలుసుకున్నాం. అయితే 219వ అధికరణ ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల యొక్క ప్రమాణ స్వీకారం ఏ అధికరణ అండి 219 అధికరణ ప్రకారం ప్రమాణ స్వీకారం అవునా 219 అధికరణ ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులు లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనేటటువంటి వాళ్ళు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే సుప్రీంకోర్టులో పనిచేసేటటువంటి సిజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే తప్పనిసరిగా రాష్ట్రపతి సమక్షంలో ఏ విధంగానైతే ప్రమాణ స్వీకారం చేయాలో అదేవిధంగా రాష్ట్రాలలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా గవర్నర్ సమక్షంలో తప్పనిసరిగా ప్రమాణ స్వీకారం చేయాలి. అయితే రాష్ట్ర హైకోర్టులో పనిచేసేటటువంటి ఇతర న్యాయమూర్తులు గవర్నర్ పదవి విరమణ వయస్సును గురించి చెబుతుంది. మనం పదవి విరమణ వయసు 62 సంవత్సరాలుగా పేర్కొన్నాం. ఎన్ని సంవత్సరాలు అండి ఇలా పదవి విరమణ వయసు 62 సంవత్సరాలు. అయితే రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ కానీ లా కమిషన్ కానీ 3 సంవత్సరాలకు పెంచి 60 సంవత్సరాలుగా నిర్ణయించడం అనేది జరిగినది. అయితే దీని మీద వీరు పదవి విరమణ వయసును పెంచాలన్న ఉద్దేశంతో 114వ రాజ్యాంగ సవరణను తీసుకురావడం జరిగింది. ఆ 114వ రాజ్యాంగ సవరణ బిల్లు ఇప్పటి వరకు ఆమోదం పొందలేదు. కానీ వీరి వయసును పెంచాలని తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణ ఎన్నో రాజ్యాంగ సవరణ అంటే 114వ రాజ్యాంగ సవరణగా మనం చెప్పవచ్చును. అయితే మరి వీరికి జీత భత్యాలు ఎవరికండి? హైకోర్టులో పనిచేసేటటువంటి న్యాయమూర్తులకి ఇచ్చేటటువంటి జీత భత్యాలు మనకు 221వ అధికరణ ప్రకారం తెలుస్తున్నది. 221వ అధికరణ న్యాయమూర్తుల జీత భత్యాలు అయితే ఇక్కడ న్యాయమూర్తుల జీత భత్యాలు అనేవి పార్లమెంటు చట్టం చేసి నిర్ణయిస్తుంది. అదేవిధంగా వీరి యొక్క జీత భత్యాలలో ఎలాంటి కోతను విధించరాదు. ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉన్న సందర్భంలో తప్పితే ఎలాంటి సందర్భంలో కూడా వీళ్ళ జీతాల్లో కోత విధించరాదు. వీళ్ళ జీతం అనేది ఐటీ పరిధిలోనికి రాదు. అదేవిధంగా వీళ్ళకి అన్ని రకాలైనటువంటి అలవెన్స్ను కల్పించడం జరుగుతుంది. అయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క జీతాన్ని 250,000గాను అదేవిధంగా ఇతర న్యాయమూర్తుల జీతాన్ని 230,000 రూపాయలుగాను నిర్ణయించడం అనేది జరిగింది.